ఆలూ రవ్వ ఇడ్లీ. సో ఆలూ రవ్వ ఇడ్లీ అనమాట. సో యూజువల్గా ఆలు చాలా తక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే కార్బ్స్ ఉంటాయని. మరి ఇలా బ్రేక్ఫాస్ట్లో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అంటే బ్రేక్ఫాస్ట్గా యూజ్ చేయొచ్చా లేదా? సో ఆలు వచ్చేసి ఏంటంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ అయినప్పటికీ కూడా మనకు మంచి ఇన్స్టాంట్ ఎనర్జీని ఇస్తుంది. సో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మనం కొంచెం ఇన్స్టాంట్ ఎనర్జీ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో చాలామందికి అంటే వర్క్స్లో ఇప్పుడు ఏంటి అంటే లంచ్ అనేది ఎగ్జాక్ట్ టైంకి తినలేకపోతున్నారు. సో అలా ఎగ్జాక్ట్ టైంకి తినకపోవడం వల్ల అండ్ వాళ్ళ బాడీలో కూడా షుగర్ లెవెల్స్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి అండ్ ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా డౌన్ అయిపోతాయి. సో అలా కాకుండా కొంచెం ఇన్స్టాంట్ ఎనర్జీ ఉన్న ఫుడ్, కొంచెం ఎక్కువగా కార్బ్స్ ఉన్న ఫుడ్ ప్రిఫర్ చేస్తూ ఉండొచ్చు. పర్ఫెక్ట్ అయితే. సో మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాం. ఓకే ఓకే లాస్యా, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకొచ్చేసావు, చక్కగా ఆలు స్మాష్ చేసి తీసుకొచ్చేసావు ఉడికించుకొని. సో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం మరి. యా స్టార్ట్ చేసేద్దాం. దానికన్నా ముందు మనం స్టీమ్ ప్రిపేర్ చేసి పెట్టేసుకుందాం. ఓకే. సో నెక్స్ట్, సో ఫస్ట్ మనము రవ్వ రవ్వ వేసేసుకుందాం. ఆ తర్వాత పెరుగు, ఆ తర్వాత ఉడికించిన ఆలు కూడా ఒక స్పూన్. సో మనం ఇక్కడ ఇన్స్టాంట్గా ప్రిపేర్ చేసేసుకుంటున్నాం బ్యాటర్ని. సో వాటర్ ఒకవేళ పడితే వేసుకోవచ్చు, లేకపోతే పెరుగుతోనే మనం ఆ కన్సిస్టెన్సీ తెచ్చుకుంటే సరిపోతుంది. అవును. సో కొన్ని వాటర్ వేసుకుందాం. సో యూజువల్గా మార్నింగ్ టైమ్స్ ఆలు అనేది మనము ప్రిఫర్ చేయొచ్చు ఎందుకంటే ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి త్రూ అవుట్ ద డే. యా మనము నైట్తో కంపేర్ చేస్తే మార్నింగ్ ఆలుని హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు. మీరు చెప్పినట్టుగానే మనము నైట్తో పోలిస్తే డేలో మనం వర్క్ ఎక్కువ చేస్తాం తిన్న తర్వాత కూడా. సో ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో మనం సింపుల్ కప్స్ తీసుకున్న త్వరగా డైజెస్ట్ అయిపోతుంది. సో అండ్ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం పోపు వేసుకోవాలి. ముందుగా కొంచెం ఆలివ్ ఆయిల్, ఇంకొక స్పూన్. సో ఆవాలు, ఆ తర్వాత జీలకర్ర, సో ఇలా పోపేస్తే మనకేంటంటే కొంచెం టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంటుంది. సెపరేట్గా చట్నీను అలా చేసుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఎస్ అవును. అండ్ ఎనివే మనం ఆలు కూడా మిక్స్ చేసాము అండ్ నెక్స్ట్ కొంచెం సాల్ట్ అది కూడా మిక్స్ చేస్తాం కాబట్టి మరీ అంతగా అవసరం కూడా ఏం పడదు. నెక్స్ట్ నెక్స్ట్ కొంచెం శనగపప్పు, ఆ తర్వాత కొంచెం ఇంగువ, నెక్స్ట్ కరివేపాకు కొంచెం, నెక్స్ట్ పచ్చిమిర్చి, అలాగే కొంచెం కొత్తిమీర. ఓకే, సో పర్ఫెక్ట్గా పోప్ అయితే రెడీ అయిపోయింది. సో ఇంకా మనం దాన్ని అందులో ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. దానికన్నా ముందు ఇందులో కూడా మనం కొంచెం సాల్ట్ అండ్ అలాగే ఫ్రూట్ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాం, అది కూడా మిక్స్ చేసేసుకున్నాం.
చక్కగా ఇది కూడా మిక్స్ చేసేద్దాం. సో కొంచెం వాటర్ పడుతుంది, యా కొంచెం వాటర్ వేద్దాం. సో నేను ప్యాన్ కూడా షిఫ్ట్ చేసేస్తాను. చేసి దాన్ని కూడా కొంచెం ఆయిల్ గ్రీస్ చేసేద్దాం. సో ఇడ్లీ అనగానే మనకు బ్లాంట్గానే తీసుకోవడం వచ్చు, బట్ చాలా డిఫరెంట్ వెరైటీస్ చేసాము. బట్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, ఆలు ఇంక్లూడ్ చేసాము కాబట్టి. ఓకే, చక్కగా స్టీమ్ అవుతూ ఉంటాయి. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా స్టీమ్ అయిపోయి ఉంటాయి, ఒకసారి చూసేద్దామా మరి. చూసేద్దాం. సో మరి ఇంకా ట్రాన్స్ఫర్ చేసుకుందాం మరి, ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. ఓకే లాస్యా, ఆలూ రవ్వ ఇడ్లీ రెడీ అయిపోయింది. ఆలూ రవ్వ ఇడ్లీ రెడీ. కావలసిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. ఆలూ రవ్వ ఇడ్లీకి కావలసిన పదార్థాలు: బంగాళాదుంప ఒకటి, ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, కరివేపాకు రెబ్బలు 2, పచ్చిమిర్చి 2 టేబుల్ స్పూన్లు, రవ్వ 1 కప్పు, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, ఫ్రూట్ సాల్ట్ కొద్దిగా. ఆలూ రవ్వ ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ కుక్కర్ పెట్టి నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లో రవ్వ, పెరుగు, ఉడికించిన ఆలు, తగినంత ఉప్పు, ఫ్రూట్ సాల్ట్, కొద్దిగా నీళ్లు పోసి కలిపి పక్కన పెట్టుకోవాలి. మరో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో ఆలివ్ నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఇంగువ, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి వేయించుకొని పిండిలో వేసి బాగా కలుపుకోవాలి. ఇడ్లీ పాత్రకు నూనె రాసి ఈ పిండిని ఇడ్లీలా వేసుకొని ఆవిరి మీద ఉడికించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఆలూ రవ్వ ఇడ్లీ రెడీ.